అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక చక్కెర కర్మాగారం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో చెరుకు రైతులు పోరాట సభ నిర్వహించారు. చెరుకు రైతులకు కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలంటూ ఫ్యాక్టరీ వద్ద టీడీపీ నిరసన తెలియజేశారు. కర్మాగారం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్ మాట్లాడుతూ రైతులను ఆదుకున్న ఘనత చంద్రబాబుదేనని అన్నారు. రాష్ట్రంలో ఉన్న చక్కెర కర్మాగారాలను అమ్మేయడానికి వైసీపీ ప్రభుత్వం చూస్తుంది అని ఆరోపించారు. రాష్ట్రంలో పరిస్థితులు దాచుకో దోచుకోన్న చందాగా తయారైందని విమర్శించారు. దుర్మార్గపు దౌర్భాగ్య ముఖ్యమంత్రిని ఎన్నుకున్నందుకు రైతులు ప్రజలు తలలు పట్టుకుని బాధపడుతున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ చరిత్ర కలిగిన చక్కెర కర్మాగారాలను మూసివేయాలని ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. कार्मिक मदतरी जिला कल उद्यम सर रही ఎవరైనా ఏ ఉద్యోగస్తులైనా ధర్నా చేస్తే చేతలు పెంచారు అయి ఉంటాయి ఉంటాయని రైతులు అనేవాడు పట్టించిన వాడు లేడు. గతంలో చంద్రబాబు ఇప్పటికీ చాలా విషయాలు మీకు తెలుసున్న విషయాలు మేము చెప్పి కూడా అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి శాడిస్టు అధ్యక్షత వహించినటువంటి శ్రీనివాసరావు గారికి అదే విధంగా పెద్దలు గౌరవనీయులు చల్పతిరావు గారికి అదే విధంగా పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాగా సత్యనారాయణ గారికి మరీ ముఖ్యంగా మీ అభిమాని మా అభిమాని అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమం చాలా రోజుల పాటు చెప్తున్నారు అమ్మ షుగర్ ఫ్యాక్టరీ చాలా ఇబ్బందుల్లో ఉంది. షుగర్ ఫ్యాక్టరీ రైతులు సుమారుగా పాండవ షుగర్ ఫ్యాక్టరీకి ఏటుకొప్పాక షుగర్ ఫ్యాక్టరీకి కలిపి దగ్గర దగ్గర 25,000 మంది రైతులు దీని మీద ఆధారపడున్నారు. చాలా హెక్టార్లు కూడా దీని మీద ఆధారపడి బతికే భూమి కూడా ఉంది. ఎంతో మంది ఎంప్లాయీస్ కూడా దీనిలో ఇబ్బంది పడుతున్నారు. కంపల్సరీగా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఎంతో చరిత్ర కలిగిన తాండవ షుగర్ ఫ్యాక్టరీ ఎంతో చరిత్ర కలిగిన మన ఏటుకొప్పాక షుగర్ ఫ్యాక్టరీ మర్చిపోయాను. మా అన్న లవరాజ్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. తాండవ నిధులు గుర్తొచ్చింది నాకు అందరికీ ఇక్కడ ప్రత్యేకంగా ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటే షుగర్ ఫ్యాక్టరీ అనే ఉండేసరికి మొహంలో ఏదో బాధ. షుగర్ ఫ్యాక్టరీ గురించి చెప్పేసరికి ఏదో నిరాశ. ఏంటి వ్యవహారం గురించి అని మాట్లాడుకుంటే ఆఖరికి షుగర్ ఫ్యాక్టరీ రన్నింగ్ లో కూడా లేకుండా మూసేసి ఆ ఇనుప సామాన్లు కూడా పాత ఇనుప సామాన్లు కమ్మేయడానికి కూడా రెడీ అయిపోయిన గవర్నమెంట్ ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. అంటే ఎంత దారుణంగా చరిత్ర కలిగిన షుగర్ ఫ్యాక్టరీని కూడా నిర్వీర్యం చేసేసి ఇప్పుడు అసలు ఎందుకు పనికి రావట్లేదు ఇవి ఎందుకు పనికిరావు అనుకుంటే అది వేరే విషయం. కానీ వీటికి ఎంతో కొంత పెట్టుబడి పెడితే షుగర్ ఫ్యాక్టరీతో పాటు నడవడంతో పాటు షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసిన ఎంప్లాయీస్ బతుకుతారు, వాళ్ళ కుటుంబాలు బతుకుతాయి, షుగర్ ఫ్యాక్టరీ మీద ఆధారపడిన రైతులు బతుకుతారు, వాళ్ళ కుటుంబాలు బతుకుతాయి అన్న ఒక చిన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా షుగర్ ఫ్యాక్టరీని ఆలా సరే మూత మూసేయాలి అని ఒకే ఒక దీక్ష పట్టుకు కూర్చున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇందాక పెద్దలు అన్నారు తుగ్లక్ రెడ్డి, తుగ్లక్ రెడ్డితో పాటు అతనికి ఇంకో పేరు కూడా ఉంది సైకో సీఎం. సైకోలు ఏం మాట్లాడుతుంటాయంటే మనం ఏడుస్తుంటే వాళ్ళు నవ్వుతూ ఉంటారు, మనం గట్టిగా ఏడుస్తుంటే వాళ్ళు ఇంకా గట్టిగా నవ్వుతూ ఉంటారు. ఏంద్రా వీడికి పిచ్చి సైకో గాడిలా కనిపిస్తున్నారు అంటాం మనం. సేమ్ సైకో గాడే ఈ జగన్మోహన్ రెడ్డి కూడా. దయచేసి ఒక సీఎం గురించి ఇక్కడ నుంచొని మాట్లాడాలంటే దమ్ము ఉండాలి. రేస్ అతను చేస్తున్న పనులు అలాంటివి కాబట్టి అదే దమ్ముగా మాట్లాడుతున్నాం ఇక్కడ నుంచొని రైతుల పక్షం నిలబడి మేము అందరం కూడా. ఎందుకంటే ఇంత రైతు ఇంతమంది రైతు కనుక కన్నీరు చూస్తా ఉంటే కనీసం షుగర్ ఫ్యాక్టరీకి ఏమైంది, షుగర్ ఫ్యాక్టరీ మీద ఒక రివ్యూ చేయాలని ఇంతగా ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఉండటం అనేది నిజంగా మనందరి దౌర్భాగ్యం. ఈరోజు చూస్తాం రైతు పక్షాన్ని ఆలోచిస్తే రైతులు ఎకరానికి టన్నుకి 2,500 రూపాయలు షుగర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చేది. ఒక రైతు ఎకరానికి చెరుకు పండించాలంటే దగ్గర దగ్గర 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే వీళ్ళు ఇంత కష్టపడి ఇన్ని నెలలు కష్టపడి మీద సాక్షి పేపర్ లో 40 రూపాయలకు ఒక్కొక్క యాడ్ వేస్తున్నావే ఆ యాడ్ లో మానుకున్నా కూడా సుమారుగా ఈ రోజు రైతులందరికీ కళ్ళల్లో ఆనందం చూసేవాడు. నీకు అర్థం కాక మన బుద్ధి కాకపోతే ఆ కళ్ళల్లో ఆనందం చూసే పరిస్థితేనా అది నాకు అర్థం కాదు. ఇవన్నీ ఇలా ఉంటే ఈ షుగర్ ఫ్యాక్టరీ మీద బతికి ఈ షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ తాలూకా రోడ్ లేయించుకొని ఈ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు. మా మామూలు ఎమ్మెల్యేలు కాదండి బాబు, మామూలు రైతులు కూడా ఉన్నారు.
ఈరోజు మామూలు రైతుల పరిస్థితి ఏంటంటే కరెంట్ ఎప్పుడు వస్తుందో కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో పలానా టైంకి కరెంట్ ఇస్తారంటే హ్యాపీగా పడుకొని ఆ టైంకి వెళ్ళి ఆన్ చేసుకుని వచ్చేవారు. ఈసారి మకాం అంతా మోటార్ షెడ్ల దగ్గర పెట్టేశారండి మధ్య రైతులందరూ కూడా. ఏందిరా అక్కడే ఉంటున్నారంటే ఎప్పుడు వస్తారు ఎప్పుడు పోతారు సచ్చినో తెలియట్లేదు. ఇచ్చినప్పుడు మోటార్ వేసుకుంటే కనుక నీళ్లు వస్తాయి కాబట్టి అక్కడే పడుకొని చస్తున్నాం అని చెప్పి రైతులు మాట్లాడే పరిస్థితి. వాళ్ళకి కూడా ఈ రోజు మీటర్లు బిగించి రైతుల దగ్గర కూడా మోటార్లు కూడా మీటర్లు బిగించి అక్కడ కూడా డబ్బులు డ్రా చేస్తున్నారు. మనకి ఏటీఎం అంటే ఎప్పటికప్పుడు డబ్బులు మనం తీసుకుంటాం. మామేడు పెద్ద ఏటీఎం ఏ టైంకి ఆ టైంకి డబ్బులు అత్తగారు తీసుకుంటారు మా దగ్గర నుంచి ఏదో రకంగా తీసుకుంటాడు. అది ఫలానాదారే లేదు. కరెంట్ రూపాయన తీసుకోవచ్చు, చెత్త పన్ను రూపాయన తీసుకోవచ్చు, బాత్రూమ్ పన్ను రూపాయన తీసుకోవచ్చు. అంటే వారాలకు మనం చేసే పని మన జీవన విధానం మీద పన్ను రూపాయన బాధలు బాధితున్న వ్యక్తి. ఇంకొక విషయం గుర్తు చేస్తా, ఇదే రోడ్డు ఈ రోడ్డు మీద మన దౌర్భాగ్యం. ఈ రోడ్డు మీదే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ వెళ్ళాడు. సంకల్ప యాత్ర ఇంకో షుగర్ ఫ్యాక్టరీ అది మూసేశారు. ఎక్కడ మన అనకపల్లి తుంపాల షుగర్ ఫ్యాక్టరీ మూసేశారు. గోవాల షుగర్ ఫ్యాక్టరీ దాని ఒక్కటేనో అక్కడ విజయనగరంలో ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉంది. అవి రెండు మాత్రమే ఇప్పుడు పనిచేస్తున్నాయి. ఆ రెండింటికి కూడా ఎప్పుడో పంగనామం పెట్టేస్తారు. ఏ రోజు రోజు డబ్బులు కావాలి, డబ్బులు దేనికి కావాలరా అంటే అమ్మఒడి ఇస్తాను, నాన్న బుట్టికి ఇస్తాను, అల్ల బుట్టికి ఇస్తాను, అల్ల తదికి ఇస్తానని చెప్తాడు. అవన్నీ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తాడ్రా అంటే ఇలాంటి షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ కి రైతులకి పొట్ట కొట్టి ఇలాంటి షుగర్ ఫ్యాక్టరీలు కూడా అమ్ముకు తీసుకొచ్చి ఆ డబ్బులు కూడా సంక్షేమ కార్యక్రమానికి ఇస్తానని చెప్పే పెద్ద మనిషి. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, ఇంత మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారే, నువ్వు కరెక్ట్ గా పట్టుకుంటే ఒక 100 కోట్లు 150 కోట్లు పట్టుకుంటే ఈజీగా షుగర్ ఫ్యాక్టరీలు అందరినీ బయటికి తీసుకొచ్చి రైతులకు బకాయిలు చెల్లించి మళ్ళా షుగర్ ఫ్యాక్టరీలు రీరన్నింగ్ లో పెట్టడానికి నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్ ప్రకారం హైయెస్ట్ సైడ్ ఎక్కువ సైడ్ 150 కోట్లు అవునా కదా. ఆ 150 కోట్లు ఒక 4 బిల్డింగ్లకి రంగు లేకుండా ఆ డబ్బులు తీసుకుని షుగర్ ఫ్యాక్టరీలు పెట్టినా కూడా భూమి అమ్ముకోవడానికి ముందుకు రాకుండా భూమి అమ్మే పరిస్థితి వస్తే ఏడుస్తూనే అమ్ముతారే తప్పించి ఆనందంగా కూడా ఈ రోజు అమ్మని మా రైతులందరికీ కూడా మరొకసారి పదాభివందనం చేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి సభాధ్యక్షులు పెద్దల గౌరవనీయులు మన శ్రీని గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన పెద్దల గౌరవనీయులు మనందరికీ మనందరి అభిమాన నాయకులు, నీతి నిజాయితీకి మారు పేరు గెలిచిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీలో నీతి నిజాయితీ అన్న వెంటనే గుర్తొచ్చే పేరు పప్పుల చంపతరావు గారు. అటువంటి వ్యక్తికి సాదరంగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు మన మాజీ ఎమ్మెల్సీ అని చెప్పి వైసీపీ నాయకులు, పోలీసులు, ఉద్యోగస్తులు, పెన్షనర్లు అందరూ కూడా ఈవేళ లభోదిగం అంటూ రోడ్డు మీద పడి తలపట్టుకుని ఏడుస్తున్నారు. ఎంత నిన్న ఎంత దౌర్భాగ్యం. ఒక కుటుంబం తప్పదే తెలుగుదే అంటే ఆమె తిప్పేసి కాదు రాకుండా మినిస్టర్ కానివ్వ ఇది ఎక్కడైనా ఈ దేశంలో ఎక్కడైనా ఇటువంటి రైతులు ఎక్కడైనా ఆలోచించాలి. ఇంత దౌర్భాగ్యం అంటే పేదవాడి రైతు కాదు ఎవరైనా తిరుపతి కూడా వెళ్ళొచ్చు అంటే రాకుండా ఆ కార్లు రోడ్డు మీద చూసేస్తారా ఆ టైం అయిపోయింది దర్శనం పోయింది. ఏంటి దౌర్భాగ్యం ఎక్కడ పోతుంది రాష్ట్రం చాలా తప్పుడుగా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా. ప్రజలు రైతులు గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు మళ్ళీ రాష్ట్రానికి మంచి రైతులు కలుగుతుంది. మీ అందరికీ తెలుసు ఆ రోజు ఉదయం తుఫాన్ వస్తే విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు బస్సులో 10 రోజులు కూర్చు పడుతున్నారు. ఆయన రాత్మేంగా పడలేదు ఒక మాట ఇచ్చారు దేవాలయాలు ఎవరో చేసుకోకండి కాంగ్రెస్ కూడా వెలిగించకండి. అన్యాయం అంటే రాష్ట్రం అంతా తిరిగి ప్రజల్ని రైతుల్ని లోపం చేసి అధికారంలోకి వచ్చి పేదో పేద ఉన్నాడు ఆ పేదలు మొక్క పడిపోయి ఈ వేద తిరగకుండా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది. ప్రజలందరూ ఇంకా సిటీలోనే కాదు గ్రామాలు అయితే ఇంకా రాష్ట్రం అంతా కూడా భయంకరమైన పవర్ కట్ అట. అంతేకాదు ప్రజలకి మేలు ఏడు చేశారంటే పవర్ కట్ ఎందుకు చేస్తున్నావు అంటే బిల్లులు కట్టలేకపోతున్నారు రైతులు ప్రజలు పేదవాళ్ళను అందుకని కొన్ని కరెంట్ కట్ చేస్తే బిల్లులు తక్కువ వస్తాయని. అంతేగాని ప్రజల తల్లి ఆవేదన లేదు హాస్పిటల్లో పిల్లలు తల్లాడుతున్నారు తల్లిలు ఏడుస్తున్నారు. ఇంకా ఈ పత్రికా రంగం వల్ల ఈ తల్లికి సోషల్ మీడియా కోటీశ్వరులకి మాత్రం ఇప్పటికీ ఆయన చాలా బాగా చూసుకుంటాడు. ఆయన కోటీశ్వరులు అదాని అంబాని వేల కోట్లు వాళ్ళు దానిపోతారు. షుగర్ ఫ్యాక్టరీలో మన అనకాపల్లి జిల్లాలో 4 షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ రోజు
తెలుగుదేశం ప్రభుత్వంలో ఇబ్బందులు ఉంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుగర్పేట తుంపా సుగర్పేట అరకాల సుగర్పేట 33 కోట్లు దేశంలో చాలా తెలుసుకుంటున్నారు. దేశంలోనే 524 సుగర్పేటలు ఉన్నాయి. అందులో సగం ఫ్యాక్టరీలు సహకార ప్రధాని ఉన్నాయి. ఈరోజు స్వతంత్ర రాకముందు పెట్టిన ఫ్యాక్టరీ 1433లో మనకి అప్పుడు స్వతంత్ర రాదు అప్పుడు పెట్టిన ఫ్యాక్టరీ. ఎందుకంటే దేశానికి వెన్నుముక ఏంటి రైతు కాదు మీడియా మిత్రులే మేడం మీరు అలా పట్టుకోండి కొన్ని అంతం కాదు ఇది ఆరంభం చెప్పండి అంతం కాదు.